రవితేజ పక్కన హీరోయిన్గా రేణుదేసాయ్ ఉందట మరి అభిమానులు సైతం షాక్లో ఉన్నట్టుగా సమాచారం ప్రస్తుతం ఈ విషయాలు రే సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారాయి రవితేజ పవన్ కళ్యాణ్కి వీరాభిమాని అసలు రవితేజకి సంబంధించినటువంటి విషయాలు మరి ఎంత పాపులర్ అయ్యాయి అంటే ఖచ్చితంగా అది కేవలం పవన్ కళ్యాణ్ స్టైల్ని ఇమేజ్ని ఫాలో అవడం వల్ల ఇప్పుడు దాదాపు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద కనిపించబోతోంది రేణుదేసాయ్ అయితే ఈ సినిమా పేరు టైగర్ నాగేశ్వరరావు ఆమె ఒక కీలక పాత్రలో కనిపించబోతున్న సమాచారం మాజీ భార్యగా మరి పవన్ కి సంబంధించి ఉండిపోయింది తప్ప మళ్ళీ సినిమాల్లోకి రాలేదు మరి రవి తీసర్ లేటెస్ట్ మూవీలో ఒక పవర్ఫుల్ రోల్తో నటించబోతుందట బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయింది ఈ బ్యూటీ ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లోనూ కనిపించనే లేదు ఏదేమైనా ప్రస్తుతం దానికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో ఎంతో గా మారిన సంగతి తెలిసిందే ఇక ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ఎంతో ఇష్టపడేటువంటి రేణు దేశాయ్ విడాకుల తర్వాత పూర్తిగా తన సమయాన్ని పిల్లల కోసమే కేటాయించింది అయితే ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు అంటూ రాబోతోంది సో రేణుదేసాయ్ హేమలత లవంగం అన్న పాత్రలో కనిపించబోతోందని ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు తాజాగా అధికారికంగా దీని గురించి ప్రకటించేసరికి అభిమానులు సైతం షాక్ అయ్యారు మొత్తానికి ఆమెను చూస్తుంటే ఒక లెజెండరీ పాత్ర లాంటిది ఏదో చేస్తున్నట్టు అనిపిస్తోంది తెలుగు తెరపై మరి రేణు కనిపించి పద్దెనిమిది సంవత్సరాలు అవుతోంది నేలకి ఇప్పుడు మాస్ మహారాజా రవితేజతో ఆమె స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ టాకీ నాగేశ్వర సినిమాకి సంబంధించి వంశీకృష్ణ దర్శకత్వం వహించారు కొంతకాలం క్రితం ఇటు ప్రజలకి అలాగే అటు పోలీసులకి కంటిపై కొనుకు లేకుండా చేసిన చుగట్టుపురం గజదొంగ కథ ఇది ఈ తెలుగు సినిమాతో మరి నుపూర్ సరన్ హీరోయిన్ గా పరిచయం కాబోతోంది